యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని రౌతవి వేములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు రౌతవి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళ నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని రౌతవి అభినందించారు. మెగా జాబ్ మేళకు ముందుగా ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకున్న సుమారు 8000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళకు తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు వచ్చి యువతకు సంబంధించి విద్యా అర్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు. అందరికీ నమస్కారం. నా పేరు దూలం రామ్కుమార్, మాది వేములవాడ. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులైనటువంటి ఐపీఎస్ అఖిల్ మహాజన్ గారు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా అలాంటి విద్యార్థులకు ఇక్కడ ఎంతో మంచి జాబ్ మేళను పెట్టి మరియు పల్లె ఎక్కువ పట్టణ విద్యార్థుల్లో ఎక్కువ ఈ జాబ్ మేళ గురించి ఈ ఇంటర్వ్యూస్ అనేది అక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడ మా పట్టణ విద్యార్థులలో మాకు ఎక్కువ పల్లెల్లో తెలియదు ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి ఏందనేది తెలియదు. కానీ ఇక్కడ మాలాంటి విద్యార్థుల కోసం ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎంసీ అయిపోయి చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఏం జాబ్స్ లేక ఇంట్లో ఉండిపోతున్నాం, తెలియదు. అందుకని చెప్పేసి ఇక్కడ మన ఐపీఎస్ అయినటువంటి అఖిల్ మహాజన్ సార్ మా గురించి ఇంత ప్రోత్సాహాన్ని అందించినటువంటి మన పోలీస్ యంత్రాంగానికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో
ఇది నిరుద్యోగ యువతి యువకులకు మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇక్కడ 10th ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ బీఈడి చేసిన వాళ్లకు క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. ఐటీ కంపెనీస్, నాన్ ఐటీ కంపెనీస్ రావడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇది నిరుద్యోగ యువతకు అనేది చాలా మంచి అవకాశం. ఎస్పీ గారు మంచి డెసిషన్ తీసుకొని యువత ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు కాబట్టి డ్రగ్స్ అని మన గంజా అని ఇట్లా అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంటి కాడ సరిగా ఉండలేదు కాబట్టి ఒక జాబ్ అనేది ఉండాలి కాబట్టి నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎస్పీ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టూ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళ జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అంటే ఇది అందరికీ యూజ్ అయ్యేదే ఉంది. అంటే ఇప్పుడు యూత్కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ ఇప్పుడు నిరుద్యోగులు బాగున్నారు కాబట్టి వాళ్ళకి చాలా కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి. అందరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అందరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి, అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అందరికి. సిరిసిల్ల జిల్లాలో ఒక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీనిలో దాదాపు 8000 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పుడు 3000 మెంబర్స్ వచ్చారు. దాదాపు 73 కంపెనీస్ హైదరాబాద్ నుండి వచ్చినాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, నాన్ ఐటీ అన్ని కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. ఈ యువకుడు అందరు ఇది ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి అందరికీ నా సైడ్ నుండి, ఢిల్లీ సైడ్ నుండి ఆల్ ది బెస్ట్. ఈ ప్రోగ్రామ్ మనం వాళ్ళకి ఒక దారి చూపించాలి, వాళ్ళకి గాంజా నుండి దూరం పెట్టాలి, వాళ్ళ కెరియర్లో కొంచెం మంచి ఉండాలి, అమ్మ నాన్నకి చూసుకోవాలి, దానికోసం ఈ దృష్టిలో పెట్టి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.